ఈ పడం మోసం చాలా ఎక్కువ మంది చాలా చూసారా, దగ్గరగా 20% ఉన్నారు చూసారా, అంత కష్టపడతారు అనేది అయితే మనకి మనకి ఇక్కడ బీచ్ బోట్ని అయితే మనకి తక్కువ రేటుకు వస్తాయి మనకి అన్నీ అంటే అన్ని. మీకైతే ఫుల్గా వీడియో మొత్తం చూపిస్తాం, బీచ్ అండ్ పడవలో అండ్ కొండలో ఫుల్ లొకేషన్ ఫుల్గా బాగుంటుంది, లైఫ్ లాంగ్ మీరు ఎప్పుడు చూసుండరు, అన్నీ చూపిస్తాం. ఆల్రెడీ మీకు వైజాగ్లో షూట్ చేశాను, అన్నీ చూసుంటారు. మనకు వైజాగ్ తర్వాత మన ఫుడ్ మడకి మన ఫుల్ ఫేమస్, ఎందుకంటే చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి గాయ్, చెప్పాను కదా మీకు ఇప్పుడే మన వాళ్ళు పడవలు దిగొచ్చారు, చేపలు అయితే చాలా ఎక్కువ కొన్నారు, కోనవలు మన సోర్లు మంచిలో అన్నీ కొన్నారు చూస్తున్నారు కదా. ముగ్గురు ఆంటీలు వస్తున్నారు, అంటే తక్కువ రేటుకి కొనుక్కోయి మనకి ఎక్కువ రేటుకి అమ్ముతారు, మీకు రీసెంట్గా చెప్పాను మీకు చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్దవు చూస్తున్నారు కదా. ఇవి పట్టుకెళ్ళి మార్కెట్లోని మినిమం 1-5,000 అమ్ముతారు అందులోను చూస్తున్నారు కదా. మనం బీచ్ లోపల మనకి చాలా ఈజీ అనుకుంటాం, అంటే లోపలికి వెళ్ళి చేపలు పట్టడం అన్ని మార్కెట్లో అమ్మడం అన్ని ఈజీగా అనుకుంటాం, ఎందుకంటే ఈ పడవ మోసం చాలా ఎక్కువ మంది చాలా చూసారా, దగ్గరగా 20% ఉన్నారు చూసారా, అంత కష్టపడతారు అనేది అయితే మనకి. ఇదైతే చాలా బరువు ఉంటుంది, లోపలికి వెళ్ళి ఒక 7 డేస్ ఉన్న తర్వాత మీకు చెప్పాను మీకు, ఎందుకంటే చాలా భయంకరం ఇది. ఒకసారి పట్టుకుని కాదు చాలా అంటే చాలా కష్టం, మీకు మాకంటే అలవాటు అయిపోయింది. మనం బీచ్ లోపలికి వెళ్ళి రావడానికి వచ్చడం వచ్చేస్తాం, ఎందుకంటే పడవ అంటే లోపల బీచ్ లోపల సముద్రంలో తేలుతుంది, బయటికి రాబడికి ఇంకా చాలా కష్టంగా ఉంటుంది మనకి, ఎందుకంటే చూసారు కదా ఎంత బరువు ఉంటుంది. ఇది మీరు వీడియో తీస్తున్నాం అంటే మీకోసమే, ఎందుకంటే మన చేపలు ఎంత కష్టపడుతున్నారు మీరు అర్థం చేసుకోండి ఒకసారి. మనకైతే బీచ్ లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత తప్పలు అయితే వస్తాయి కదా, మన గంపలో అయితే ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా చాలామంది ఉంటారు, చాలా అంటే చాలామంది ఉంటారు చూసారు కదా, అన్నీ తక్కువ రేటుకి కొనుక్కొని మన మార్కెట్కి ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు మన వాళ్ళు అయితే చూస్తున్నారు కదా. సోర్లు కోనవులు అన్నీ ఉంటాయి, కానకడతలు అన్నీ చూస్తున్నారు కదా, ఎందుకంటే మనకి ఇక్కడ అయితే తక్కువ రేటుకి వస్తాయి. మన బీచ్లో మనం ఎవరైనా సరే మేమే కాదు మీరైనా సరే వస్తారంటే మనకు తక్కువ రేటుకి వస్తాయి ఇక్కడ అన్నీ మనకి చూస్తున్నారు కదా. ఇక్కడైతే చాలా అంటే చాలా ఉన్న కోనలు అయితే ఒకటైతే మినిమం 5,000, 2,000, 3,000 పక్కాగా ఉంటాయి. ఇవి అయితే మనకి ఇక్కడ బీచ్ బోట్ని అయితే మనకి తక్కువ రేటుకి వస్తాయి మనకి అన్నీ అంటే అన్నీ చేపలు అయితే చాలా తక్కువ రేటుకి వస్తాయి చూస్తున్నారు కదా. చూడు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా చూస్తారా. కరకనపార అయితే మినిమం 2,000 అయితే ఉంటుంది, ఎక్కువగా ఉండదు మనీని. మీకు ఎవరైనా తీసుకోవాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి యూట్యూబ్లోనే, పక్కగా మీకు అయితే ఇస్తాను నేను. చూస్తున్నా చాలా అంటే చాలా పెద్దది ఇది అయితే. ఇప్పుడైతే మీ అన్యాలు ఎంక్వైరీ అడుగుతున్నాం, ఎందుకంటే లోపలో ఎన్ని రోజులు ఉన్నారో అన్ని అడుగుతాను నేను, కరెక్ట్గా వినండు. చూస్తున్నారు కదా ఇప్పుడు అంటే లోపల బీచ్ లోపలికి వెళ్ళి మనం ఒక 7 డేస్ అలా కాకుండా చాలా ఎక్కువ రోజులు ఉండి వస్తారు ఎన్నీ అన్నీ మనం అడుగుతున్నాం చూడండి. అని ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఒక అంటే ఈ రోజు మార్నింగ్ వెళ్ళి అంటే మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు? అంటే చెప్తున్నాడు అన్నయ్య 10-12 రోజులు పక్క పడుతుంది అంటే, ఎందుకంటే లాంగ్ వెళ్తారు చాలా లాంగ్ వెళ్ళి వస్తారు, చాలా భయంకరంగా ఉంటుంది, నీటిలో ఉండిపోవాలి, మనకి తిండి ఉండదు ఏ ఉండదు, ఎందుకంటే చాలా కష్టపడతారు అన్నయ్యలు, ఎందుకంటే మన చేపలు కాబట్టి ఎంత కష్టపడతారు, వేరే వాళ్ళు అంటే మన బీచ్ ఉండదు కాబట్టి వేరే దగ్గర ఎంత కష్టపడుతుంది అంటే వాళ్ళకి ఏదో ఒక రూపాయి 5 రూపాయలు పావాలని వస్తాయని అన్నయ్యలు కష్టపడి వెళ్తారు లోపల సముద్రం లోపలికి. కొద్దిగా అంటే ఒక 12-15 రోజులు ఉండి వస్తారు కదా మీరు, వచ్చిన తర్వాత మీరు చేపలని ఎక్కడికి ఇస్తారు మీరు? గ్యాస్ బండ్లు అన్ని పట్టుకెళ్ళిపోతారు లోపలికి అయితే ఒక 12-10 రోజులు ఉండిన తర్వాత ఒక గ్యాస్ బండ్ అన్ని పట్టుకెళ్ళిపోతారంట, చేపలు పడిని కొన్ని చేపలు తీసుకొని వండుకుంటారంట, వండుకున్న తర్వాత ఒక 10-11 డేస్ అయిపోయిన తర్వాత వస్తారు కదా, అప్పుడైతే తింటారని చూస్తున్నారు అన్యాలు. అంటే ఒక 10 డేస్ 11 డేస్ అయిపోయిన తర్వాత మీరు వచ్చారన్న బయటికి? అయిపోతే వచ్చేస్తాం, వచ్చేదానంట వాతావరణం బాగుపోయిన వచ్చేస్తాం,
వాతావరణం బాగాలేకపోతే ఎందుకంటే మనకు తుఫాన్ అనేది ఉంటాయి కదా. మొన్న రీసెంట్గా మనకు 4 డేస్ 5 డేస్ అయ్యింది ఫుల్గా, అసలు లోపలికి ఎవరిని పంపించలేదు. మీకు చేపలు చూపించాను, అన్నీ చూపించాను మీకు, ఎందుకంటే మనకి వలలు చూపిస్తున్నాను మీకు. ఇవి లేకపోతే మనకు అసలు చేపలు పడవు. ఇల్లు అంటే ఒక చేప మనకి వల చింపేసిందంటే అది చాలా కష్టం, ఎందుకంటే మనం దాన్ని మాటుకోవాలి, అన్నీ చేసుకోవాలి, దానికి అమౌంట్ పెట్టి మనం అంటే చాలా రిస్క్ అంటది. చూస్తున్నారు కదా అన్నీ మాటడం అయితే చాలా చాలా అంటే చాలా కష్టం, చూస్తున్నారు కదా ఇవంతే చాలా కష్టం. అంటే అన్నీ వాళ్ళు ఇలా మాట్తున్నారంటే ఇవి మాటుకొని మనం తప్పల మీద వెళ్ళి మన లోపలికి వెళ్ళి ఇక వల వేస్తారు, చూస్తున్నారు కదా. అందరూ మన వాళ్ళది తెక్కవనపాలు అందరూ వస్తారు, తెక్కవనపాలు అంటే అందరూ అన్ని ఊర్లో వస్తారు అన్ని వాళ్ళు. అంటే బొక్కలు ఉంటే మన బొక్కలోంచి వెళ్ళిపోతాయి చేపలు, అంటే ఒక్క చేప మన పడిందంటే ఒక బొక్క ఉందంటే ఆ బొక్కలోంచి అన్ని చేపలు వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనం ఏదైనా సరే మనం ఒక వల పట్టుకెళ్ళాలని కొత్త వాళ్ళు అది చిరిగిందంటే అంటనే ఇలా ఇలా మాటేస్తారు అన్నని. ఈ వీడియో అయితే మీకు చాలా అంటే చాలా నచ్చింది అనుకుంటాను, ఎందుకంటే మీకు నెక్స్ట్ వీడియో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, దీనికంటే బాగుంటుంది. మీరు శివరామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేస్తే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతుంటాం. లైక్ అండ్ కామెంట్ చేస్తే మీకు చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాగుంటాయి వీడియోస్. అయితే చూస్తున్నారు కదా మన అన్నయ్యలు అయితే చాలా కష్టపడి మోసుకొస్తున్నారు, చూస్తున్నారు కదా చాలా అంటే చాలా కష్టం పడమోయడం. అంతే మీకు మీకు ఇంకా ఇంకా మంచి వీడియో పెడతాం శివరామ్ యూట్యూబ్ ఛానల్లోనే.